హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను ఈరోజు క్యాబేజీతో మీకు చపాతీ చేసి చూపిస్తానండి. క్యాబేజీని ముందుగా సన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉడికించేసుకోవాలండి. కొద్దిగా ఉప్పు పసుపు వేసుకుని ఉడికించేసుకోవాలి. తర్వాత ఇలాగా ఒక ప్యాన్లోకి కప్పు చపాతీ పిండి అండి, గోధుమ పిండి, అలాగే అందులోకి హాఫ్ కప్పు మైదా, హాఫ్ కప్పు రాగి పిండి తీసుకున్నానండి. రాగి పిండి తీసుకోవడం వల్ల ఎవరు తిన్నా కూడా హెల్దీ కదండి రాగి పిండి. అందుకోసమనే పిల్లలకైనా పెద్దలకైనా రాగి పిండి తినడం వల్ల చాలా హెల్దీగా ఉంటారని రాగి పిండి వేశానండి. తర్వాత ఇందులోకి ఉడికించి పెట్టేసుకున్న క్యాబేజీ ముక్కల్ని వేసుకున్నాను. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి. చూసారా, ఈ విధంగా అన్నింటినీ వేసేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చూసారా, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపేసుకోండి అంతా. ఇలా స్పూన్తో కలపనీకి రావట్లేదు కాబట్టి మనం చేతితో కలిపేసుకుందామండి. ఈ పిండి అంతటినీ కూడా కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి. వాటర్ అనేవి కొద్దిగానే వేసుకోండి, లేదంటే పిండి అంతా లూజ్గా అయిపోతుంది. ఎందుకంటే క్యాబేజీ ఉడికించి వేసుకున్నాం కదండి, క్యాబేజీలో నుంచి వాటర్ వస్తాయి కదా, అందుకోసమని వాటర్ అనేటివి కొద్దిగా పోసుకుంటూ పిండిని కలిపేసుకోవాలి. చూసారా, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలండి. పిండి అనేది ఈ విధంగా కలిపేసుకుంటే సరిపోతుందండి. చూసారా, పిండి ఎలా కనిపిస్తుందో, మధ్యలో మధ్యలో క్యాబేజీ ముక్కలు కనిపిస్తున్నాయి కదండి. ఇప్పుడు మనము కొద్దిగా పిండి తీసుకుని రౌండ్ చేసేసుకుని ఇలా చపాతీ పీటపై చపాతీ చేసేసుకోవాలండి. బాగా ప్రెస్ చేసుకోకూడదు చపాతీని, నార్మల్గా చేసేసుకోండి, లేదంటే కింద అంటుకపోతుందండి. ఇలా చేసేసుకున్న తర్వాత పాన్ పెట్టేసుకొని, పాన్ హీట్ అయిన తర్వాత చపాతీని వేసేసుకోవాలండి. చపాతీని రెండు వైపులా కొద్దిగా కాలిన తర్వాత దానిపైకి ఇలా ఆయిల్ వేసుకొని చపాతీ అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఆయిల్ ఇలా వేసుకున్న తర్వాత మరొక వైపుకు తిప్పేసుకొని మళ్ళీ ఇంకోవైపు కూడా ఆయిల్ వేసేసుకొని రెండు వైపులా కూడా బాగా కాలే విధంగా కాల్చేసుకోవాలి. చూసారా అండి, కొద్ది కొద్దిగా పొంగుతున్నట్టుగా ఉంది కదా, అక్కడక్కడ చిన్న చిన్నగా. ఈ చపాతీ హెల్తీకి చాలా మంచిదండి, పిల్లలకైనా పెద్దలకైనా తినడం వల్ల హెల్తీగా ఉంటారు, అలాగే హెల్తీకి చాలా మంచిది. ఎప్పుడైనా ఇలాగ ట్రై చేయండి, చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఏ కర్రీలోకైనా చాలా బాగుంటుందండి చపాతీ. చూసారా, ఇలా రెండు వైపులా కూడా అంతా కాలేలా కాల్చేసుకోవాలి చపాతీని. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా కాల్చేసుకోవాలి చపాతీ మొత్తాన్ని కూడా. చూసారా, చపాతీ రెడీ అయిపోయింది. అలాగే మిగిలిన వాటిని కూడా, చపాతీలన్నింటినీ కూడా అలాగే చేసేసుకోవాలండి. పొడిపిండి ఎక్కువగానే పడుతుందండి. మనం పిండి పిసికినా కూడా, చపాతీ పిండిలా కలిపినా కూడా ఏమంటారు, క్యాబేజీలో ఉన్న వాటర్ అనేదంతా లేట్ అయిన కొద్దీ వాటర్ వచ్చేసి పిండి అంతా లూజ్గా అవుతుంది. అందుకోసమని పొడిపిండి ఎక్కువగానే పడుతుందండి. ఇలా పొడిపిండి వేసుకుంటూనే చపాతీని ఒత్తుకోవాలి, లేదంటే చపాతీ పీటకి పిండి అనేది అంటుకపోతుందండి. అందుకోసమని పొడిపిండి ఎక్కువగానే చల్లేసుకోవాలి. చూసారా అండి, ఈ విధంగా అన్ని చపాతీలను కూడా కాల్చేసుకోవాలి. చేసేసుకొని ఎప్పుడైనా ఇలాగ ట్రై చేయండి, వెరైటీగా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, అందరికీ నచ్చుతుంది కూడా. చపాతీ తింటుంటే అక్కడక్కడ క్యాబేజీ ముక్కలు తగులుతుంటే చాలా బాగుంటుంది కదండి, అందుకోసమని ఇలాగ ట్రై చేశాను. మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, చపాతీలు అన్నీ రెడీ అయిపోయాయండి, చాలా సాఫ్ట్గా ఉన్నాయి. నేను చపాతీకి పెసరపప్పు టమాటో చేశానండి, అలాగే
మామిడికాయ పచ్చడి వీటితో చపాతీని తింటే చాలా బాగుంటుంది. ఈ కర్రీ అని కాదండి, ఏ కర్రీ వండుకున్నా కూడా చాలా బాగుంటుంది చపాతీకి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.